Sri Bhagavan Satya Sai Baba gar nivasamunde pavitramaina Puttaparthi nagaramulo oka speciala vatika vada modalayindi. Patta nadubuddina 2 ekarala 97 centlo smashanam undi. Idi jana perugutunna janaba drushtya ee smashana vatika chala avasaram. Ippudike chala akraminchesaru chuttupakkalanta stalam em matram ledu. Ee samayamlo YSRCP ati durmarganga smashanamulo YSRCP clinic care part channel kuda matram chala durudrushtakaramu chala badhakaramu chala anyam karanam emante smashanamule kochi e vidhanga patient chupichukuntaru garbhodhana sthiri e vidhanga vastaru smashanaka stalam lekapothe ila akramistu unte chala chala anyam asalu ee batukunnalli ibbandi pedutunnaru chanipi aatma shadhu kuda lekapokunda aa smashanamulone idi kattalani prayatnam cheyadamu fast prescription isconi local MLA sridhari dakkare kattala ఎవన అడ్డమొస్తే తన్నండి కొట్టండి అని ప్రలోభ అందరికి ప్రోద్వలం చేసి ఈ విధంగా చాలా దుర్మార్గాలు చేస్తున్నాడు. దాని వ్యతిరేకంగా చేయని ఉద్దేశం చేత అఖిల పక్షం బంధు పిలిపించాం. అంతో దుర్మార్గంగా ఎక్కడో విజయవాడను చూస్తా ఉంటే ఏదో మేమంతా నక్సలైట్మో లేక సంఘ విద్యోగస్తున్నట్లు ఆ బుక్కరసంతో అరెస్ట్ చేసి ఆర్డర్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ప్రజాస్వామ్య విలువలు పోగొట్టేసి ఈ విధంగా అరెస్ట్ చేయడానికి పూర్తిగా ఖండిస్తున్నాము. అసలు ప్రజాస్వామ్యం అనేది ఈ రాష్ట్రంలో ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేయొచ్చు, ఆ నాయకులు అనేక కార్యక్రమాలు చేయొచ్చు, వాళ్ళు ఉద్యమాలు చేసుకుని మేము ఊరికే ఉన్నాం. ఈ రోజున నియంత్రణ ధోరణిలో ఏ ఉద్యమం జరగకోకుండా అడ్డుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని ఈ విధంగా బంధించచ్చము కానీ ప్రజల హృదయాలు కానీ ప్రజల కష్టాలు బాధలు కానీ వాళ్ళ ప్రజలు ఎటువంటి పరిస్థితులు నిర్బంధించలేరు. తప్పకోకుండా ప్రభుత్వాన్ని అది స్పెషాలం పరపోకు రుద్రభూమి ఎటువంటి పర్సనల్ పర్మిషన్ ఇవ్వడం కట్టడానికి ఇది కలెక్టర్ గారు కూడా చెప్పాను. దాన్ని ఎటువంటి పర్సనల్ ఆపేంత వరకు ఉద్యమం చేస్తాము. మీరు ఎన్ని ఆటంకాలు క్రియేట్ చేసినా కూడా మమ్మల్ని ఏమి చేయలేరు. తప్పకోకుండా ఆ పట్ల ప్రజల కోసం ఆ స్థానంలో కాకుండా వేరే చోట ఎక్కడ కట్టండి. మీకు చేత కాకపోతే చెప్పండి, స్థలం నేనే ఇస్తాను, అడగట్టుకోండి. అంతేగాని స్పెషల్ కట్టుకున్నదానికి ఎటువంటి పర్సనల్ ఒప్పుకోరే ప్రసక్తి లేదు. మీరు ఏ విధంగా నిర్బంధించినా ఎంత ఇబ్బంది పెట్టినా మా మనసు మారదు. ప్రజల కోసం మేము కష్టపడి పనిచేస్తాం, మా ప్రాణాలకే త్యాగం చేస్తాం తప్ప అక్కడ కట్టించే ప్రసక్తి లేదు.